జగన్ అన్న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం పద్మసరస్సు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ, చంద్రబాబు ఎలక్షన్ల సమయంలో కుల మతాలను రెచ్చగొట్టడం చేస్తుంటాడని, తనపై ఎన్నో ఆరోపణలు, రకరకాల ప్రచారాలు చేస్తున్నారని, అలాగే ఇంటి పట్టాల పంపిణీని కూడా చెడుగానే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 25వ తేదీ శుక్రవారం ముస్లింలకు పవిత్రమైన రోజని, అలాగే హిందువులకు వైకుంఠ ఏకాదశి, క్రిస్టియన్స్ కు క్రిస్మస్ పండుగ రోజు, ఇంతటి మంచి రోజు, మూడు మతాలకు పవిత్రమైన రోజుని మత ప్రచారం చేస్తున్నామంటూ చంద్రబాబు మతాలను రెచ్చగొట్టారని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, కుల మత భేదాలు లేకుండా పథకాలు అందరికీ అందేలా ఉండాలని జగనన్న పాలన సాగుతుంటే కులచిచ్చు పెట్టే కార్యక్రమాలు చంద్రబాబు చేస్తున్నారన్నారు. అనంతరం వైసీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి ఒకప్పటి సమితి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పద్మసరస్సు గ్రామం ఏర్పడిందని, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ పద్మసరస్సు గ్రామంలోనే మరో గ్రామం ఆయన ద్వారానే నిర్మించబడుతుండడం ఆనందంగా ఉందన్నారు. ఆ గ్రామానికి పరంజ్యోతి నారాయణస్వామి నగర్ గా ఈ గ్రామానికి పేరు పెట్టాలని గిరిజనుల కోరిక అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్లమెంటరీ కన్వీనర్ లతా బాలాజీ నాయుడు, మండల కన్వీనర్ ధనుంజయ వర్మ, రాష్ట్ర యువత సంయుక్త కార్యదర్శి ధనుంజయరెడ్డి, రాష్ట్ర ముస్లిం మైనార్టీ అధ్యక్షులు హమీద్ ఖాన్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కృష్ణ యాదవ్, సీనియర్ నాయకులు కేశవరెడ్డి, గోపి, సుబ్రహ్మణ్యం, శేషాద్రి, వెంకటేష్, మార్కండయ్య, మురళి, దొరబాబు, పలువురు నాయకులు, అధికారులు, అనధికారులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడు మతాలు రెచ్చగొడతారు, కులాలు రెచ్చగొడతారు, పార్టీలు రెచ్చగొడతారు. భగవంతుడికి, భగవంతుడి సర్వంత్రాన్ని నా పైన రకరకాలుగా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. జగనన్న పార్టీని చూడొద్దండి, కులాన్ని చూడొద్దండి, మతాన్ని చూడొద్దండి అని చెప్పాడు. ఈ 25వ తేదీ అనేది క్రిస్మస్ డే కూడా వచ్చింది. పవిత్రమైనటువంటి అల్లా పూజ చేస్తారు మన శుక్రవారం నాడు. అది అల్లాగా పూజ చేసే వాళ్ళందరూ మైనారిటీ అంతా శుక్రవారాన్ని పవిత్రంగా చూస్తారు. భగవద్గీత పవిత్రంగా చూసుకుని మనకు వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ ముగ్గురు దేవుళ్ళు జగనన్నని ఆశీర్వదిస్తున్నారని చెప్తే నేను మత ప్రచారం చేసినానని స్టార్ట్ చేసేసాను. మీరందరూ చెప్పండమ్మా, ఏ పార్టీ క్రిస్టియన్లు ఓటు అడగట్లేదమ్మా? చంద్రబాబు క్రిస్టియన్లు ఓటు అడగలేదమ్మా? మైనారిటీ ఓటు అడగలేదమ్మా? చెప్పండి, మీరు అడిగినారా లేదా? ఈరోజు జగనన్న ఓటు కోసం మతాన్ని రెచ్చగొట్ల, పార్టీ కోసం మతాన్ని రెచ్చగొట్ల, పార్టీ కోసం కులాన్ని రెచ్చగొట్ల. మేము కూడా మా ఎస్సీలో కూడా ఇద్దరు మాలా మాదిరి ఉన్నాం. మా ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు విడదీస్తే మళ్ళీ జగనన్న ఓటుగా తీసుకొని వచ్చాడు. ఆ పేదరికంలో మీరు ఓటుగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళకి ఒక కార్పొరేషను, ఎస్సీలకి ఒక కార్పొరేషను, అంటే మాదిగ కార్పొరేషను, మాల కార్పొరేషన్ పెట్టి ప్రతి ఒక్కరిని బాగా తీసుకుని వస్తుంటే మళ్ళీ కులపిచ్చి పెట్టే కార్యక్రమాలు, కులచిచ్చు పెట్టే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేస్తున్నాడు.